మీలో ఎంతమందికి ఈ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. ఆకలి అంటే ఏంటో మీకు తెలుసా? మీ అమ్మ మీద కోపం వచ్చినా నేను అన్నం తిన్ను అంటే వచ్చేది కాదు. ఉపవాసం ఉందామని మానేస్తే వచ్చే ఆకలి కాదు. తిందామనుకున్నప్పుడు ఇంట్లో చిల్లి గవ్వలేకుండా ఉంటే కలిగే ఆకలి ఉంటదే, నాకుందే అనుభవం. కాబట్టి ఎవరైనా వచ్చి నా దగ్గర ఆకలి అంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అంతేకాదు, మీలో ఎంతమందికి ఈ అనుభవం ఉందో నాకు తెలీదు. ఏంటి తెలుసా? నీ ముఖం చేశారు పా అని అంటే ఆ ఫీలింగ్ నాకు తెలుసు. ఆ బాధ గుండా దేవుడు నన్ను పోనిచ్చాడు కాబట్టి ఆ బాధపడే వాడితో నేను మాట్లాడితే నా గుండె వాడి గుండెతో కలుస్తుంది, నా సందేశం వాడి జీవితానికి సరిపోతుంది. ఆ అనుభవం తర్వాత ఇన్ని ఏళ్లలో కోట్ల మందికి సువార్తను అందించడానికి అనేక దేశాలలో దానికి సరిపోయాను నేను. జీవితంలో ఆలస్యం విలువైనది పుట్టించటానికి.